నన్ను వెంటనే అరెస్ట్ చేయండి. ఐశ్వర్య మీద హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయండి. పెళ్లి చేసుకుంటా నమ్మించి తనకు మెంటల్ అని వంకబెట్టి శిరీషను మోసం చేసినందుకు ఇతరుపై చీటింగ్ కేసు బుక్ చేయండి. దీనికి సాక్షులుగా ఐశ్వర్యను శిరీషను కోర్టులో ప్రవేశపెట్టమని పోలీసు వారిని ఆదేశిస్తుంది. పొద్దున్నే ఇంటికొచ్చి పాలవాడితో నాకు ముడి పెట్టారు, అయినా నేను బాధపడలేదు. ఇంటికొచ్చి కూరగాయల వాడిని అనుమానంగా చూశారు, అయినా నేను బాధపడలేదు. రోజు పేపర్ వేసి పేపర్ బాయ్ మీద అనుమానమే, అయినా నేను బాధపడలేదు. నాలాంటి వాళ్ళు సమాజంలో బతకలేరండి, మీలాంటి మగవాళ్ళు చేసే అవమానాలు తట్టుకోలేరండి, అందుకే చచ్చిపోతున్నాను. పరాయి మగాన్ని కౌగిలించుకుంటావే, ఆడదాన్ని అవమానించిన వాడు నరకని పోతాడ్రా. బ్రదరు ఈ రాయి ముట్టుకో, నువ్వు ముట్టుకుంటే ఈ రాయి అపవిత్రం అయిపోతుందా? అవదు. చేపట్టు. నువ్వు ముట్టుకుంటే ఈ నీళ్లు కూడా అపవిత్రం అయిపోతాయా? అవవు. ఒరే బ్రదరు, శీలము అంటే వజ్రం, వజ్రం ఎప్పటికీ వజ్రమేరా, శీలం ఎప్పుడూ చెడిపోదు, శీలం ఎప్పుడు అపవిత్రమో కాదు, శీలము అంటే శీలమే. పావని శీలవతి. ఐశ్వర్య క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడాను అని ఒప్పుకుంటున్నావా? తప్పుగా మాట్లాడాను సార్. నీకు ఐశ్వర్యతో శారీరక సంబంధం అంటే ఫిజికల్ ఇంటిమసీ ఉందని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్. ఐశ్వర్యను చంపడానికి ప్లాన్ చేసినట్టు ఒప్పుకుంటున్నావా? ప్లాన్ చేశాను సార్. ఐశ్వర్య మీద హత్యా ప్రయత్నం చేశావా? చేశాను సార్. అబద్ధం సార్. కళ్యాణ్తో నాకు శారీరక సంబంధం లేదు సార్. కళ్యాణ్ నన్ను చంపడానికి ట్రై చేయలేదు. అదేంటమ్మా, కళ్యాణ్ స్వయంగా ఒప్పుకుంటా ఉంటాను. అతను ఒప్పుకుంటే ఏమవుతుంది సార్? నేను సాక్ష్యం చెప్తే ఏమవుతుంది సార్? జైలు శిక్ష వేస్తారు, జైల్లో రెండు పూటలా తిండి పెడుతూ దున్న పోతులా మేపుతారు. శిక్ష పూర్తవగానే మళ్ళీ సొసైటీలోకి వచ్చి ఆంబోతులా ఆడవాళ్ల మీద పడతాడు. మళ్ళీ మరో ఆడదానితో శారీరక సంబంధం పెట్టుకుంటాడు. ఆ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోమంటే నాతో పడుకుంది, ఇంతకు ముందు ఇంకెంత మందితో పడుకుందో అని తప్పించుకుంటాడు. వద్దు సార్, వదిలేయండి. నేను కనిపించిన ప్రతి ఆడదానితో తిరుగుతాను, పెళ్లి మాత్రం చేసుకోను అని మెడలో ఓ బోర్డు వేసి రోడ్డు మీద తిప్పండి సార్. ప్రతి ఆడపిల్ల జాగ్రత్త పడుతుంది, ఆఖరికి ఆడకొక్క పిల్ల కూడా వీడి చూసి పారిపోవాలి సార్. ఆ శిక్ష చాలు సార్ వీడికి. కళ్యాణ్, నువ్వు మెంటల్ ఫెలో కాదని 100% ఆరోగ్యవంతుడు అని డాక్టర్లు సర్టిఫై చేశారు, ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకుంటున్నాను సార్. కోర్టులో శిరీష్ ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నా. చెప్పు శిరీష. ఆరోగ్యవంతుడైనా నేను మాత్రం చేసుకోను. అదేంటమ్మా, ఏమిటి అబ్జెక్షన్? ఈ కేసు పెళ్లి చేసుకున్నాను అనుకోండి, శోభనం జరిగిందనుకోండి, వీడు వాళ్ళ వదిన దగ్గరికి వెళ్లి మెడలో పసుపు తాడు పడగానే పసుపు తాడు కట్టక ముందు ఇంకెంతమంది నాకు విడాకులు ఇస్తే నా బతికేం కావాలి? వీడొద్దు, వీడితో అసలు పెళ్లే వద్దు. సాక్ష్యాధారాలు సరిగా లేని కారణంగా
కళ్యాణ్ను నిర్దోషిగా భావించి విడుదల చేస్తున్నాను. అయ్యా కళ్యాణ్ గారు, తమరు ఎన్ని పెళ్లి చూపులకు వెళ్ళింది, ఐశ్వర్య ఎన్ని పెళ్లి సంబంధాలు చెడగొట్టింది, తమరు ఎలా ఒక ఆడపిల్ల మీద అటెంప్ట్ మర్డర్ చేయబోయింది, నార్కో అనాలిసిస్ టెస్ట్ లో సెలవు ఇచ్చారు, కానీ తమరు తమిళనాడులో పెళ్లి చేసుకోబోతుంటే ఐశ్వర్య అక్కడికి వచ్చి ఎలా పెళ్లి చెడగొట్టిందన్న డౌట్ తమరులో మిగిలిపోయింది కదా సార్. అది నేను క్లియర్ చేస్తాను సార్. ప్రతి పెళ్లి చూపులకి ఐశ్వర్యకి అడ్రస్లు ఇచ్చి పంపించింది నేనే సార్. ముద్దులు పెట్టుకోవడానికి వచ్చిన అమ్మాయిలు పెళ్లికి పనికిరారా సార్? ఇదంతా ఎందుకు చేశానో తెలుసా సార్? ఐశ్వర్య మాటలకి ఎప్పటికైనా రియలైజ్ అయ్యి ఆమెని పెళ్లి చేసుకుంటారనుకున్నాను సార్. మద్రల దాకా వెళ్లారంటే తమరిలో మనిషి చచ్చిపోయాడు అన్నమాట. తమరి ఇప్పుడు పశువు కింద లెక్క సార్. పశువులతో మనుషులు ఎట్లా మాట్లాడతారు సార్? పిచ్చి కిందా, నిన్ననే కదరా చెప్పాడు నీ భార్య శైలవత్తని, అయినా నీ అనుమానం పోలేదా? నన్ను నువ్వే కాపాడావా? అవును నేనే. వాడు రాలేదా? ఎవరు? నా పెళ్ళం లవర్. ఏమైంది? మనోడు ఆత్మహత్య చేసుకోపోయాడండి. అవునరా, నాకు యాక్సిడెంట్ అవ్వబోతుంటే నువ్వొచ్చి కాపాడలేదే. బ్రదరు, నువ్వు ఎప్పుడు ఏం చేసుకుంటావో నాకేం తెలుస్తుంది? మరి నా పెళ్ళం ఆత్మహత్య చేసుకుంటుందని నీకెలా తెలుసురా? హైదరాబాద్ లో ఎన్నో డెత్ స్పాట్లున్నాయి. గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది. పలానా చోటే నా పెళ్ళం ఆత్మహత్య చేసుకోబోతుందని నీకెలా తెలుసు? కరెక్ట్ గా అదే టైంకు నువ్వెలా వచ్చావు? అంటే నా పెళ్ళం నీకు ఫోన్ చేసింది, పలానా టైంలో చచ్చిపోతాను రా అంది, నన్ను రక్షించు అంది, కౌగిలించుకో అంది, వాటేసుకో అంది. అవునా? నీ చెప్పేది అబద్ధమా? నువ్వెవరినైనా కాపాడేవాడివైతే నన్ను కాపాడాలి. ఓన్లీ ఆడవాళ్ళని కాపాడతావా? మగవాళ్ళని కాపాడవా? లేడీస్ లో కూడా నీ కీపుల్నే కాపాడతావా? అందుకే నా పెళ్ళాన్ని కాపాడావురా, అందుకే నీకు ఫోన్ చేసింది, నువ్వు వచ్చావు, రక్షించావు. ఇద్దరు బాగా వాటేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, అమాయకంగా నటిస్తున్నారా మీరు? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నావు. నేను నిజమే మాట్లాడుతున్నాను రా, నిజం. ఏది నిజమో తేలే వరకు నేను నీ ఇంటి గుమ్మ ముందరించి కదలను. నా పావని శీలవతి అని ప్రూవ్ చేసేదాకా నేను నీ ఇంటి ముందే ఉంటా. అమ్మాయిని చూసి ఓకే అని ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాక అమ్మాయి నచ్చలేదన్నావు. ఫోన్లే మెంటల్ అనుకున్నావు, కానీ నువ్వు మెంటల్ ఫెలవ్ కదరా, క్రిమినల్ ఫెలవ్. రే, ఆ అమ్మాయితో ఒకసారి గడిపాను, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద డౌట్ అన్నావు, అందుకే ఆ అమ్మాయిని చేసుకోను అంటున్నావు. నీది మామూలు మగ బుద్ధి అనుకున్నావు. కాదురా, నీది కుక్క బుద్ధి. నువ్వు చెడిపోయినా పర్వాలేదు, కానీ నీ కాబోయే అమ్మాయి మాత్రం పతివ్రత ఉండాలా? సిగ్గులేదు? నా కొడుకు పిచ్చాడైనా పర్వాలేదు, చేత కాని వాడైనా పర్వాలేదు, కానీ అమ్మాయిని చంపాలనుకుంటున్నావే, నువ్వు రాక్షసుడువిరా. రే, ఇది మనసు నుండి రా, రాక్షసులకి ఇంట్లో చోట్లేదు. రే, మా దగ్గర నుంచి వెంటనే వెళ్ళిపో, ఓ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. నువ్వు నిజంగా శీలవతివా? నీ మనసులో నేనే ఉన్నానా? ఇంకెవరు లేరుగా? నువ్వు పతివ్రతవని ప్రూఫ్ ఏంటి? మీరు ఎలాంటి పరీక్ష పెట్టి నన్ను నిలబడతాను? ఎలాంటి పరీక్షకైనా నిలబడతావా? నిలబడతాను. రామాయణంలో సీత కూడా అగ్ని పరీక్షలో నిలబడింది, కాలింది, బంగారంలా బయటకు వచ్చింది, నీతిమంతురాలనిపించుకుంది, ప్రపంచం మొత్తానికి ఆదర్శం అయ్యింది. నువ్వు అవుతావా? అవుతానండి.
అమ్మని శీలవంతురాలు కాదు అని నువ్వు నిరూపించే ముందు నువ్వు శీలవంతుడివా? డెఫినెట్ గా నేను శీలవంతుణ్ణి. నువ్వు ఉత్తముడివా? అవును నేను ఉత్తముణ్ణి. ప్రూఫ్ ఏంట్రా? నువ్వు ఏ విధమైన పరీక్షలైనా చేసుకో. ఓహో, అంటే నేను పెట్టే ఏ పరీక్షలోనైనా నువ్వు నిలబడతావు? తప్పనిసరిగా నిలబడతాను. నీ మనసులో ఏ ఆడది లేదు? ఏ ఆడది లేదే? నీ భార్య మాత్రమే ఉంది. నా భార్య మాత్రమే ఉంది. దాట్స్ గుడ్. పరీక్ష, అగ్ని పరీక్ష. నువ్వే గనక నీతి మంత్రుడు అయితే కాలకుండా నీ ఒంటి మీద ఒక బొబ్బ కూడా రాకుండా బయటపడతావు. ఒకవేళ బొబ్బెక్కిందనుకో నువ్వు బేవార్సు గాడివి. నువ్వు కాలకుండా బయటపడితే మా పావని తిరుగుబోతని నువ్వు ఉత్తముడు అని ఈ ప్రపంచానికే చాటు చెబుతా. ఎందుకు కాలుతున్నారు? నువ్వు శ్రీరామచంద్రుడివి కాదు. కాదు, నేను మంచోడి కాదు, నేను శీలవంతుడి కాదు. పొరపాటు చేశాను. అవని తినారమ్మా. పొరపాటు చేసావా? ఎరా, మగాడు మాత్రం మానసికంగా శారీరకంగా చేయొచ్చు. పెళ్ళం మాత్రం మీరు రాగానే ఇంటి బయట వెయిట్ చేస్తూ కాలు కొడుకోవడానికి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మీకు సేవలు చేస్తూ మీరు కొట్టినప్పుడల్లా పడుతూ ఉండటానికి ఆడదేమన్నా ఆట వస్తూరే. నువ్వు తినవచ్చు, మీ ఆవిడేమో తినకూడదు. పొరపాటు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. రామాయణంలో రాముడు సీత మీద డౌర్తో అగ్ని పరీక్ష పెట్టలేదురా? సీతమ్మ తల్లి పతివ్రత, శీలవతి అని ఈ లోకానికి చాటి చెప్పడానికేరా? సీతమ్మ ఎక్కడున్నా ఎవరి దగ్గరున్నా మనసావాచ రాముడినే మనసులో తలుచుకుంటూ రాముడే దేవుడని ఈ లోకానికి తెలియజేయడానికేరా? అందుకే రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టింది. అయినా రాముడు ఎక్కడా, నువ్వెక్కడరా? రాముడు ఉత్తముడు, ఈ ప్రపంచానికే దేవుడు రా. అయినా రాముడికి నీకు పోలికేంటిరా? తప్పదు తప్పే. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? ప్రత్యక్షను అనుమానించే భర్తతో కాపురం చేయలేను బావా. వెళ్ళిపోదు. ఓకే, వెళ్ళిపోదాం. మన ఇద్దరం స్నేహితుల్లా ఉందాం. నీకండగా నేనుంటానమ్మా. మీ ఆవిడి, సారీ, నా పావనికి నేను నీడనిచ్చే చెట్టునవుతా, ప్రయాణం చేసే బస్సునవుతా, కూర్చునే కూర్చుని కూడా అవుతా. వేస్ట్ ఫిలో పద పావని.